वेलकम टू कैरियर प्लस नीट रिजल्ट्स वच्चाई चाला मंदी रैंक रालेदने बाधपड़ुतारु बीपीसीएस स्टूडेंट्स को चाला ऑप्शन्स उंटाई अंदुलो बेस्ट ऑप्शन विदेशालो एमबीबीएस डॉक्टर कावालने मी कोरिक नेरवेरुस्तामंटुंदी शाइन मेडिको कंसल्टेंसी एन्नो वेल मंदी विद्यार्थुलनु डॉक्टर्स गा तीर्चिदिद्दिन संस्थ शाइन मेडिको कंसल्टेंसी फिलिपींस लोनी यूनिवर्सिटी ऑफ पर्पेचुअल हेल्प सिस्टम डेल्टा अलागे एमिलियो अगुनाल्डो कॉलेज तम सोंत ऑफिस अलागे हॉस्टल मेस कलिगि उंदनि चेप्तुन्नारु शाइन मेडिको कंसल्टेंसी अडमिनिस्ट्रेटिव डायरेक्टर वंशी गारु अलागे डायरेक्टर हरिबाबु गारु प्रस्तुतं मन स्टूडियो उन्नारु వారిని అడిగి ఫిలిపీన్స్ లో ఎంబీబీఎస్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 0402331068 అండ్ 686. హలో సార్. హలో సార్. ముందుగా చెప్పండి, అసలు ఇప్పుడు ఫిలిపీన్స్ లో ఏ కాలేజెస్ చేస్తున్నారు, అలాగే మీ సంస్థకి సంబంధించి అంటే ప్రత్యేకతలు ఏంటంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మే షైన్ మెడికో కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏదైతే ఉందో 2011 స్థాపించబడిందండి. 2013 నుంచి కూడా మేము యూనివర్సిటీ ఆఫ్ పర్పస్ హెల్త్ సిస్టమ్ డెల్టా అనే కాలేజీ అండ్ ఎమిలియగ్నాల్ కాలేజ్ రెండు కాలేజ్ కూడా చేస్తాం జరుగుతుందండి. రెండు కాలేజెస్లో కూడా మా ఓన్ సెటప్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా సెటప్ చేసి ఉందండి. అంటే స్టూడెంట్స్కి ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో హాస్టల్ కానివ్వండి, మెస్ కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ క్యాంపస్ వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఆఫీస్ కానివ్వండి, అన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ సపోర్ట్ చేసిందండి. అంటే దగ్గరగా మేము ఈ రోజు వరకు కూడా 5 బ్యాచెస్ని సక్సెస్ఫుల్గా గ్రాడ్యుయేట్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఒక మంచి డాక్టర్స్గా ప్రాక్టీస్ చేయడం కూడా జరుగుతుందండి. ఓకే సార్. సార్, మీరు చెప్పండి, అంటే మీ యూనివర్సిటీకి సంబంధించి అంటే ముఖ్యంగా క్యాంపస్లో ఎలాంటి సర్వీసెస్ అందిస్తున్నారు మీరు? మేడం, మన యూనివర్సిటీ ఆఫ్ పెర్పెచువల్లో నేను ఉంటానండి. అక్కడ మనము హాస్టల్, మెస్ ఒకటి అండి, ఆఫీస్ ఒకటి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అక్కడ ప్రతి స్టూడెంట్ కంప్లీట్గా అక్కడ. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఒక చిన్న ఏవి చూద్దాం. ఇంకా క్లాసెస్కి వెళ్తే మనకి స్మాల్ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఫిలిపీన్స్ ఇస్ ద థర్డ్ మోస్ట్ ఇండియన్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి ఇక్కడ మన లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అసలు ఉండదు. ఫిలిపీన్స్లో మొత్తం 42 కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్, మన ఇండియన్స్ని యాక్సెప్ట్ చేసే కాలేజెస్లు. దాంట్లో టాప్ 5లో నేను చదివే కాలేజ్ ఉంది, దేమిలియో. ఎస్పెషలీ మన సౌత్ ఫుడ్ అయితే చాలా దొరుకుతుంది. అండ్ మన అకామిడేషన్ అయితే ఇంకా మనం బయటైనా ఉండొచ్చు, ఈవెన్ కాలేజ్ కూడా మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మన కన్సల్టెన్సీ వాళ్ళు కూడా మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్, మన ఇండియన్ క్యాంటీన్స్ ఉన్నాయి, షైన్ క్యాంటీన్ కానీ, తర్వాత కాలేజ్ వాళ్ళు కాలేజ్లోనే మన క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్స్కి టీచర్స్కి ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. మన ఇండియాలో లాగానే స్టడీస్కి ఇక్కడ చాలా ప్రయారిటీ ఇస్తారు అందరూ. ఫిలిపీన్స్లో అన్ని కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, టెక్నికల్ రీసెర్చ్ సెంటర్ ఉంది, రేడియాలజీ సెంటర్, అనాటమీ ల్యాబ్స్ అయితే డెడ్ బాడీ పర్ లిమిట్ 8 స్టూడెంట్స్ ఒక డెడ్ బాడీకి ఏ ఇతర కాలేజీల్లో చూసింది లేదు. నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ ఇస్ ద బెస్ట్. ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. రైట్ సార్. మెయిన్గా చూస్తే అంటే మెడికల్కి సంబంధించి యూనివర్సిటీస్ ఫిలిపీన్స్లో చాలా ఉన్నాయి, అంటే మీ యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, రీజన్? యా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఏదైతే మనం ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ పర్పస్ హెల్త్ సిస్టమ్ డెల్టా కానివ్వండి, ఎమిలియగ్నాల్డో కాలేజ్ కానీ, రెండు కాలేజెస్ కూడా ఫిలిపీన్స్ యొక్క క్యాపిటల్ సిటీ ఏదైతే మనీలా ఉందో ఆ మనీలా దగ్గరలో ఉన్నాయండి. రెండు కూడా ఆల్మోస్ట్ ఒక 14-15 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న దగ్గరలో ఉంటాం. ఇంకోటి హాస్పిటల్ ఫెసిలిటీస్ కానివ్వండి అండ్ నియర్ బై ఏదైతే మన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఫుల్ సపోర్ట్గా ఉంటాయండి. అంతేకాకుండా ఏదైతే హాస్పిటల్, ఈ రెండు కాలేజెస్ సంబంధించిన హాస్పిటల్స్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్స్. ఆ క్లినిక్ అక్కడ జరిగే క్లినికల్ ఎక్స్పోజర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అంతా కూడా ఫుల్ మెథడాలజీతో ఫుల్ సపోర్ట్తో నడుస్తూ ఉంటుందండి. అక్కడ నేర్చుకొని వచ్చిన పిల్లలు ఎవరైనా సరే ఒక సక్సెస్ఫుల్ డాక్టర్స్గా ఖచ్చితంగా కంప్లీట్ చేసుకొని రాగలరండి. ఓకే అండి. ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రామకృష్ణ తిరుపతి నుంచి. హలో రామకృష్ణ గారు, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. హలో. హలో సార్, రామకృష్ణ గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హరిబాబు సారా మాట్లాడేది? నేను వంశీకృష్ణ అని మాట్లాడుతున్నాను, చెప్పండి సార్. హరిబాబు గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి సార్. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, నేను తిరుపతి నుంచి ఫోన్ చేస్తున్నాను. ఏం లేదు సార్, ఒక చిన్న డౌట్ క్లారిఫై చేస్తారా? మీరు ఓన్లీ ఫిలిపీన్స్ ఇది చేస్తున్నారా, డీల్ చేస్తున్నారా, నార్త్ అమెరికా ఏమైనా చేస్తున్నారా? లేదండి, ఓన్లీ ఒక ఫిలిపీన్స్లోనే రెండు యూనివర్సిటీలు చేస్తున్నాం సార్. మేము ఒకటి యూనివర్సిటీ ఆఫ్ పెర్పెచువల్ హెల్ప్ డెల్టా, ఒకటి ఎమిలో ఎగ్నాల్డో కాలేజీ, రెండు చేస్తున్నామండి మనం. సార్ మీ డౌట్ అడగండి సార్. హలో సార్, చెప్పండి అండి.
మాకు నార్త్ అమెరికా కావాలండి నార్త్ అమెరికాకి నేను చేయమండి ఓన్లీ నేను ఫిలిపైన్స్ కి ఎక్స్‌క్లూజివ్ గా నేను ఫిలిపైన్స్ కి 2012 నుంచి చేస్తున్నామండి ఇప్పుడు వరకు నియర్లీ 9 ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ గా మేము ఈ రెండు యూనివర్సిటీలకే చేస్తున్నామండి ఎక్స్‌క్లూజివ్ గా రైట్ అండి సర్ మీరు చెప్పండి అంటే మీ కన్సల్టెన్సీకి అంటే వేరే కన్సల్టెన్సీకి అంటే ఫీస్ లో తేడా ఉంది అవునండి సో ప్రాసెసింగ్ ఛార్జ్ లో కూడా తేడా ఉంది అంటే ఎందుకు అంటారు యాక్చువల్లీ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ కాలేజ్ కెళ్ళినా సరే కాలేజ్ ఫీస్ అనేది ఏదైతే కాలేజ్ ప్రిస్క్రైబ్ చేసిన ఫీస్ ఉంటారో అదే ఫీస్ ఉంటుందండి ఎక్కడ కూడా మారదు కానీ కన్సల్టెన్సీస్ చాలా వరకు కన్సల్టెన్సీలు ఏం చేస్తున్నాయి అంటే అడ్మిషన్ లాక్ చేయడం కోసమనో లేక గ్రాబ్ చేయడం కోసమనో వాళ్ళు ఫీజు బాగా తగ్గించేసి చెప్తున్నారు అన్నమాట కానీ ఒక్కసారి గనుక అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత కాలేజ్ గనుక మెయిల్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనకు పంపిస్తారండి అంటే కాలేజ్ ఏదైతే ఫీజు ప్రొవైడ్ చేస్తుందో అదే ఫీజు మనం పే చేసుకోవాలి ఒక్కొక్కరు ఫీజు అనేది ఉండదండి దయచేసి ఎవరైనా తక్కువ ఫీజు చెప్తున్నారు ఇంతే ఫీజు చెప్తున్నారంటే కనుక దయచేసి మోసపోకండి యాజ్ ఏ మన హ్యూమన్ టెండెన్సీగా మనం ఏం చేస్తామంటే ఫీజు తక్కువ ఉంది అనగానే ఓహో వీళ్ళ ఫీజు తక్కువ ఉంది మనం తక్కువలో కన్వర్ట్ చేస్తాం ఒక భావంతో వెళ్ళిపోతూ ఉంటాం కానీ అది నిజం కాదండి దయచేసి మీరు ఏదైనా సరే ఎక్కడైనా సరే ఫీజు అనేది ఖచ్చితంగా కాలేజీకి మెయిల్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకోండి అది నిజమా కాదా అనేది తక్కువ ఫీజు చెప్పారనగా దయచేసి వెళ్ళకండి మీరు మోసపోవద్దు రైట్ సార్ అంటే సార్ హరిబాబు సార్ మీరు చెప్పండి అంటే మీ క్యాంపస్లో అంటే పిల్లలకు అంటే మెస్లో ప్రత్యేకంగా ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి సార్ ఒక క్యాంపస్ ఇన్సైడ్ ఒక మెస్సే కాదు మేడం హాస్టల్ కూడా ఉందండి అంటే 5.5 ఇయర్స్ ఆడు కంప్లీట్గా కోర్స్ కంప్లీట్ చేసుకుని స్టూడెంట్ రావాలి అంటే కంప్లీట్గా 5.5 ఇయర్స్ టైం పడుతుంది డ్యూరేషన్ ఉంటుందండి వాళ్ళకి ఆ డ్యూరేషన్కి సంబంధించిన వాటికి వీళ్ళు కంప్లీట్గా సెక్యూరిటీగా ఉండటం కోసం హాస్టల్ ఇన్సైడ్ క్యాంపస్లోనే పెట్టడం జరిగిందండి ఈ 5.5 ఇయర్స్ మనకి ఇండియన్ ఫుడ్ అనేది మనం కంప్లీట్గా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి అక్కడ మనకి ఇన్సైడ్ ఆఫీస్ కూడా ఉందండి ఓకే సార్ నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు వంశీ గుంటూరు నుంచి హలో వంశీ గారు మాట్లాడండి మీ డౌట్ అడగండి సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ వంశీ గారు చెప్పండి సార్ ఇప్పుడు నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను సార్ ఓకేనండి సార్ ఇప్పుడు అక్కడ మనం వెళ్తాం కదా సార్ అక్కడ కాలేజ్ లో మనకి ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుంది అక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం అయినా కానీ అక్కడ ఏదైనా మామూలుగా ఫీజెస్ విషయంలో కానీ ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఇంకా ఉంటాయి కదా సార్ అలా ఏ విధంగా మనకు సెక్యూర్ గా ఉంటుంది అక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం అయినా కానీ మీరు ఎలా చూస్తారు ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఫిలిపైన్స్ అనేది ద బెస్ట్ సెక్యూర్డ్ కంట్రీ అండి అక్కడ జెంట్స్ కంటే కూడా లేడీ డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఈ రోజు వరకు ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది జరగదు ఇంకోటి ఆ కంట్రీ అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి మిగిలిన కాలేజీలో ఉండే సెక్యూరిటీ వింగ్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలను తీసుకుంటారండి అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఈవినింగ్ అంటే సారీ నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock కర్ఫ్యూ అనేది ఉంటుందండి ఆ టైంలో ఎవరిని అంటే అవుట్సైడర్స్ ఇన్సైడ్ కానివ్వండి ఇన్సైడ్ అవుట్సైడ్ కానీ ఎవరిని అలో చేయరండి అంటే కొంత ఏదైతే సెక్యూరిటీ విషయంలో తగు జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరుగుతుందండి అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఫుడ్ గురించి అడిగారు ఫుడ్ గురించి అండ్ హాస్టల్ గురించి అడిగారు ఆ ఫుడ్ హాస్టల్ రెండు కూడా మన కాలేజ్ లోపల ఇన్సైడ్ క్యాంపస్లోనే మనం మెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి అండ్ కాలేజీ క్యాంపస్ లోపలే కూడా మన డార్మిటరీ అనేది కూడా డార్మిటరీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఎక్కడ కూడా మీకు ఫుడ్ విషయంలో కానీ డార్మిటరీ విషయంలో కానీ లేదంటే సెక్యూరిటీ విషయంలో కూడా మీరు ఎక్కడ చింతించాల్సిన అవసరం లేదండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సార్ ఇంతకుముందు మీరు మాట్లాడినట్టే అంటే అడ్మిషన్ ఫీజు తక్కువ అంటే చాలామంది గురించి చెప్పారు సో అడ్మిషన్ ఫీజు తక్కువ అన్న టైంలో చాలామంది అంటే అబ్రాడ్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఫీజు ఎక్కువ అని చెప్తున్నారు అనేది ఒక వాదన అదే జరుగుతుందండి అంటే కన్సల్టెన్స్ అనేది ఎవరైతే కనుక ఫీజు తక్కువ చెప్తున్నారో మనం ఏంటి అది నిజమని చెప్పి గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతూ ఉంటాము కానీ వాస్తవంగా ఏంటంటే అదే మన కాలేజ్ కనుక మెయిల్ చేసినప్పుడు వాళ్ళు ఫీజ్ స్ట్రక్చర్ అనేది వెంటనే మన మెయిల్ ప్రొవైడ్ చేస్తారు ఆ ఫీజెస్ డీటెయిల్స్ అనేవి మనం క్లారిటీగా కనుక్కొని వెళ్ళటం మంచిదండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి ఏంటంటే అది ఇంత దగ్గరగా 35 లక్షల నుంచి 40 లక్షలు ఖర్చు పెట్టి మన స్టూడెంట్స్ అనేది మనం అంత దూరం పంపిస్తున్నాం వాళ్ళు ఒక మంచి ఎడ్యుకేషన్ పొందాలని మనం ఒక 50 ఏళ్ళు ఖర్చు పెట్టి పేరెంట్స్లో ఎవరో ఒక పేరెంట్స్ అనేది స్టూడెంట్తో పాటు ట్రావెల్ చేయడం మంచిదండి అంటే మేము బ్యాచెస్ వైజ్గా తీసుకునేటప్పుడు వాళ్ళతో పాటు మేము కూడా వస్తాము అట్ ద సేమ్ టైం మాతో పాటు కూడా ఎవరో ఒకరు మీరు ఒకరు ఎవరో ఒకరు వచ్చారంటే కనుక అసలు కాలేజ్ ఎలా ఉంటుంది కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది స్టడీస్ ఎలా ఉంటాయి అండ్ క్యాంటీన్స్ ఎలా ఉంటాయి ఫుడ్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి చెక్ చేసుకోవచ్చండి అంటే మీకు కూడా ధైర్యం అనేది కోల్పోకుండా ఉంటారు మీకు కూడా ఆ నమ్మకం అనేది ఏర్పడుతుందండి సార్ మెయిన్గా అంటే ఇప్పుడు ఫిలిపైన్స్లో తక్కువ బడ్జెట్తో చాలా కాలేజెసే ఉన్నాయి అంటే మీ కాలేజ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటారు
యా అండి మనకు అంటే మా కాలేజీ ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవడంలో ముఖ్యమైన కారణాలు ఏంటంటే మన కాలేజెస్ అనే రెండు కాలేజెస్ కూడా క్యాపిటల్ సిటీ మనీలలో ఉండడం జరిగిందండి ఇంకొకటి మా కాలేజీకి ప్రత్యేకతలు ఏంటంటే రెండు నేను చేసే రెండు కాలేజెస్ కూడా ఆటోనమస్ స్టేటస్ ఉన్న కాలేజెస్ అండి ఒకటి వచ్చేసి యూనివర్సిటీ స్టేటస్ అండ్ ఆటోనమస్ స్టేటస్ ఉన్న కాలేజ్ అండి అది యూనివర్సిటీ ఆఫ్ పర్పజల్ సిస్టమ్ డెల్టా ఒకటి అండ్ రెండోది వచ్చేసి ఎమిలీ ఎగ్నాండ్ కాలేజ్ అండి అది కూడా లాస్ట్ 2018లో ఆటోనమస్ స్టేటస్ అనేది దానికి ఇవ్వడం జరిగిందండి అండ్ దానికి ఈ రెండు కాలేజెస్ కూడా దాని ఎఫిలియేటెడ్ సొంత హాస్పిటల్స్ అనేది ఆల్మోస్ట్ 600 బెడెడ్ హాస్పిటల్ అనేది వాళ్ళకి జరిగిందండి అంటే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ దేనికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే థియరిటికల్ పార్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం క్లినికల్ పార్ట్ అనేది అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అండి హాస్పిటల్ అనేది సరిగ్గా సౌకర్యవంతంగా లేకపోతే అక్కడ ఫుల్ ఫ్లెజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు నేర్చుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుందండి ఈ రెండు కాలేజెస్ కూడా హాస్పిటల్ ఉండేది చాలా ప్లస్ పాయింట్ అండి అండ్ వాల్యుబుల్ అంటే ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ అనేవి కూడా పెట్టడం జరిగిందండి మెయిన్ అదండి మెయిన్ మనకున్న అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఓకే సార్ అంటే ప్రస్తుతం ఫిలిపైన్స్లో కాలేజెస్లో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో చాలా వరకు అన్ని కుదేలయ్యాయి ఇప్పుడు దానికి సంబంధించి చెప్పండి సార్ యాక్చువల్లీ అండి ఫిలిపైన్స్ అనేది ఎంబసీ ఆఫ్ ద ఫిలిపైన్స్ అనేది ఇంతవరకు కూడా వీసాస్ అనేవి ఇంకా ఇష్యూయన్స్ అనేది స్టార్ట్ చేయలేదండి అంటే ఇంకో విషయం ఏంటంటే ఫిలిపైన్స్ చదివే కోర్స్ అనేది బీఎస్ఎండి ప్రోగ్రామ్ అంటారు ఆ బీఎస్ అనేది వన్ ఇయర్ ఫోర్ మంత్స్ నుంచి 1.5 ఇయర్ దాకా జరిగిద్దండి ఈ బీఎస్ ప్రోగ్రామ్ అనేది అందులో క్లినికల్ పార్ట్ అనేది ఎక్కడ ఉండదు దాన్ని మన ఇండియా నుంచే ఇక్కడ నుంచే కూడా ఆన్లైన్లో చేసుకోవడం అనేది కరెక్ట్ అండి అండ్ అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళి చదవాల్సిన అవసరం కూడా లేదు ఆల్మోస్ట్ నా ఎగ్జామ్షన్ ప్రకారం కూడా 6 మంత్స్ నుంచి 7 మంత్స్ కూడా వరకు కూడా ఆన్లైన్లోనే క్లాసెస్ జరుగుతాయండి ఎక్కడ కూడా వీసా ఇష్యూన్స్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం లేదు అండ్ అట్ ద సేమ్ టైం బిఎస్ అనేది 1 ఇయర్ అనేది ఇక్కడే మ్యాక్సిమం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ దట్ మెడిసిన్కి ఎప్పుడైతే వెళ్తాం ఈ లోపు అనేది వీసాస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ టైంలో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మెడిసిన్ క్లాస్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది మనం అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అండి మరి ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అలాగే అంటే ఈ సంవత్సరం అంటే జాయిన్ అయిన స్టూడెంట్స్ని ఎప్పుడు ఫిలిపైన్స్కి తీసుకెళ్తారు యాక్చువల్లీ అండి ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చేసి యాజ్ యూ ఎజ్యూమ్ ఆల్మోస్ట్ మేబీ జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి ఈ లోపు కూడా ఎక్కడ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఈ థర్డ్ వేవ్ కూడా వచ్చే ఉన్నదంటగా ఒక ఎగ్జామ్షన్ అనేది కూడా అందరికీ ఉందండి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్ అనేవి కూడా ఉన్నాయండి అందువల్ల ఖచ్చితంగా జూన్ ఫిలిపైన్స్కి వెళ్ళే ఏ స్టూడెంట్స్ అయినా సరే జూన్ నుంచి వెళ్తాం అనేది ప్రిపేర్ అవ్వండి ఎవరన్నా కానీ ఇంక ముందే తీసుకెళ్తామని చెప్పారంటే కనుక ఖచ్చితంగా అది అబద్ధమేనండి ఒక్కసారి మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి ఓకే సార్ హరిబాబు సార్ మీరు చెప్పండి అంటే ఇప్పుడు అబ్రాడ్కి పంపించాలంటే ముఖ్యంగా లేడీస్ని కంపల్సరీ పేరెంట్స్ ఆలోచించాల్సి ఉంటుంది ఆలోచిస్తారు కూడా అవునండి ముఖ్యంగా అంటే వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఫిలిపైన్స్లో అంటే లేడీస్కి సపరేట్గా డార్మెటరీ ఉంటుందండి బాయ్స్కి సపరేట్ డార్మెటరీస్ ఉంటుందండి ప్రతి ఫ్లోర్ కూడా మన సీసీ కెమెరాస్ ఉంటాయండి సెక్యూరిటీ సీసీ కెమెరాస్ అవన్నీ మనకి సంబంధించిన మొబైల్కి యాప్ చేసుకొని కంప్లీట్గా మనం పర్యవేక్షణ చేస్తూ ఉంటామండి అది కంపల్సరీ ప్లస్ మెస్లో కూడా సీసీ కెమెరాస్ ఉంటాయండి పిల్లలు ఎప్పుడొచ్చి భోజనం చేసి వెళ్తున్నారు ఏంది అనేది నాకు ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాను నేను దీంతోపాటుగా మన స్టాఫ్ ఉంటారండి అక్కడ లోకల్గా చాలామంది మన స్టాఫ్ ఉన్నారండి ఎక్స్క్లూజివ్గా మనకే ఉందండి లోపల మెస్ కానీ హాస్టల్ కానీ వేరే వాళ్ళకి లేవండి మనమే దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూడటం జరుగుతుంది వాళ్ళని కంప్లీట్గా ఓకే సార్ మీరు చెప్పండి అంటే ఫిలిపైన్స్లో అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పరంగా వాల్యూ లేదని అంటారు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఫిలిపైన్స్ అనేది కూడా ప్యూర్లీ యుఎస్ కల్చర్ యుఎస్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ వాళ్ళు ఫాలో అవుతుందండి అంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కూడా చాలా సిస్టమేటిక్గా చాలా అఫీషియల్గానే రన్ అవుతూ ఉందండి ఈరోజు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వీళ్ళు బిఎస్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటారు వీళ్ళు మెడిసిన్కి ఎంటర్ అవుతారు మెడిసిన్కి ఎంటర్ అయిన తర్వాత ఎండీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అంటే 4 ఇయర్స్ మెడిసిన్ ఉంటుంది కదా అందులో ఎండీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ విల్ బి ద క్లర్క్షిప్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా వీళ్ళు హాస్పిటల్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది ఈ ఎండీ ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో వీళ్ళు బేసిక్ సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి టోటల్లీ కూడా మొత్తం కోర్స్ అనేది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ దాంట్లోనే టీచింగ్ చేయడం అనేది జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం యూఎస్లో యూఎస్ ప్యాటర్న్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అదే ప్యూర్గా వీళ్ళు ఫాలో అవుతున్నారు ఎండీ ఫస్ట్ ఇయర్లో బేసిక్ సైన్సెస్ ఉంటాయి ఎండీ సెకండ్ ఇయర్లో క్లినికల్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ జనరల్ ప్యాథాలజీ క్లినికల్ ప్యాథాలజీ సర్జరీ ఇలాంటి మే సబ్జెక్ట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి క్లినికల్ స్కిల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అవి వచ్చేసి ఫుల్ ఫ్లెడ్ ఫుల్ లెంతెడ్ క్లినికల్ సబ్జెక్ట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కడ చూసుకున్నా సరే మీకు ఫిలిపైన్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా వ్యాస్ట్గా చాలా ఎక్స్పాండెడ్గా ఉంటుందండి అంటే అక్కడ
మన ఇండియాలో కానివ్వండి ఇంకా ఇతర మిగిలిన కంట్రీస్లో కానివ్వండి అంతా అక్కడ మన ఎక్కువ థీరీ మీద ఎక్కువ మనం బేస్ చేస్తూ ఉంటాము బేసిక్ చేసుకుని దాని మీద రన్ చేస్తూ ఉంటాం కానీ బట్ వెన్ ఫిలిపైన్స్ ఎక్కువ చూసినప్పుడు వాళ్ళు చాలా ప్రాక్టికల్ మనుషులు అండి చాలా ప్రాక్టికల్స్ దాని మీద ఎక్కువ చేస్తూ ఉంటారు అంటే ఈవెన్ నాట్ ఓన్లీ టు ద మెడిసిన్ ఈవెన్ ద అదర్ దెన్ ద మెడిసిన్ కోర్సెస్ కూడా వాళ్ళు ఎక్కువ కూడా ప్రాక్టికల్ దాని మీద నేర్చుకోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుందండి థీరీ అనేది కొంతపాటు వరకే ఉంటుంది ప్రాక్టికల్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ మెడిసిన్ ఎడ్యుకేషన్ అనే దానికి మనం థియరిటికల్ పాటు నేర్చుకునే దానికంటే కూడా క్లినికల్లో ఎక్కువ నేర్చుకునేది మనం ప్రాక్టీస్ చేసేది ఎక్కువ ఉంటుందండి ఆ బేస్ చేసుకొని ఫిలిపైన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి మీరు ఎలాంటి అపోహలు అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే ఈ ఎవరైతే ఉన్నారో ఈ కంట్రీ చైన్ వాళ్ళు ఇంకో కంట్రీని కొంచెం హైప్ చేయడం కోసం అని దానికోసం దీనికోసం అని దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు ఈరోజు ఫిలిపైన్స్లో అంటే ఇండియా నుంచి ఎవరైతే మెడికల్ అంటే మెడిసిన్ కోర్స్ చదవడానికి ఎవరైతే ఇండియా నుంచి వెళ్తున్నారో అందులో 65% ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది ఫిలిపైన్స్ని ఎక్కువ చూస్ చేసుకుంటున్నారండి ఆ తర్వాత ఇతరితర కారణాల వల్ల ఇతరితర అంటే ఇతరితర బడ్జెట్ ఇష్యూస్ వల్ల దానివల్ల కొంచెం తక్కువ అవుతుంది అది అనే దాంట్లో వేరే కంట్రీకి వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా వేరే కంట్రీస్ కనే చాలా తక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక ఇప్పుడు ఒక స్టూడెంట్ ఆల్రెడీ మీ సంస్థలో జాయిన్ అయ్యి అక్కడ ఫిలిపైన్స్లో కంప్లీట్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే సర్టిఫికెట్ వాల్యూ లేదు దీనికి ఫిలిపైన్స్లో ఎంబీబీఎస్ చేస్తే అనేది కూడా ఒక వాదన ఉంది దీనికి ఏం చెప్తారు లేదండి ప్యూర్లీ ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్ అంటే ఎవరో ఏదో చెప్పాం కదా కాలేజెస్ వేరే కాలేజ్ని హైప్ చేయడం దానికోసం దీనికోసం అని ఉన్నది లేని అబద్ధాలు చెప్తూ ఉంటారు దాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు ఈరోజు సక్సెస్ఫుల్గా అంటే మేము 2013 నుంచి కూడా షైన్ అనే సంస్థ ఈ రోజు వరకు కూడా 2000+ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటింగ్ జరిగిందండి రెండు కాలేజెస్ మీద అక్కడ ఈ 2000+ స్టూడెంట్స్లో కూడా వాళ్ళందరూ కూడా అందులో 75% నుంచి 85% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ లో ఇక్కడ జరిగే ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రీవియస్గా కండక్ట్ చేసిన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అనే ఎగ్జామ్లో కూడా 75% అనేది వాళ్ళు స్కోర్ చేయడం జరిగిందండి అంటే ఈ రోజు కూడా అంటే మొన్న కూడా రీసెంట్గా కూడా చూసాం రీసెంట్గా మొన్న సెప్టెంబర్ 12 నీట్ పీజీ ఎగ్జామ్ జరిగిందండి జరిగిన దాంట్లో కూడా మా స్టూడెంట్స్లో ఈరోజు స్టూడెంట్లో 10 మెంబర్స్ అనేది క్వాలిఫై అయ్యి వాళ్ళు పీజీ సిటీకి కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయ్యే ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి అండ్ అంతకుముందు జరిగిన ఇయర్లీ 2 టైమ్స్ జరిగే ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో కూడా దగ్గరగా 100 మెంబర్ ఒక 120 మెంబర్స్ రాస్తున్నారంటే అందులో 70 నుంచి 80 మెంబర్స్ దాకా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతున్నారు ఇంకా సెకండ్ అటెంప్ట్లో ఏంటంటే చాలా వరకు 9 మిగిలిన పర్సెంట్ అనేది క్లియర్ చేసుకుంటున్నారు ఎందుకంటే అందరూ స్టూడెంట్స్ ఒకేలా చదవాలి ఒకేలాగా ఉండాలనేది లేదు కదండి చాలామందికి ఎఫ్ఎంజీఏలో పోయిన వాళ్ళందరూ కూడా 1 మార్కు 2 మార్కులు 3 మార్కులు 3 మార్క్స్తో 3-4 మార్క్స్ వేరియేషన్తో అంటే తక్కువ వేరియేషన్తో వాళ్ళు ఫెయిల్ అవ్వడం అనేది ఉందండి సెకండ్ అటెంప్ట్లో వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నారు ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు కృష్ణారెడ్డి హైదరాబాద్ నుంచి హలో కృష్ణారెడ్డి గారు మాట్లాడండి మీ డౌట్ అడగండి నమస్తే సార్ నమస్తే అండి కృష్ణారెడ్డి గారు చెప్పండి సార్ సార్ ఒక డౌట్ ఇప్పుడు నీట్ ఎలిజిబుల్ అవ్వాలా సార్ ఖచ్చితంగా ఫిలిపైన్స్కి వెళ్ళాలంటే నీట్ ఎలిజిబుల్ అవ్వాలా సార్ ఖచ్చితంగా అండి ఫిలిపైన్సే కాదండి మెడికల్ ఎడ్యుకేషన్ చదవటానికి ఏ కంట్రీకి వెళ్ళినా సరే నాట్ ఓన్లీ ఫిలిపైన్స్ నాట్ ఓన్లీ యుక్రెయిన్ నాట్ ఓన్లీ కిర్గిస్తాన్ నాట్ ఓన్లీ సెంట్రల్ అమెరికా ఏ కంట్రీకి ఇండియా దాటి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు నీట్ అనేది క్వాలిఫై అవ్వాలండి నీట్ నీట్ క్వాలిఫై అయితేనే బయటకు వెళ్ళాలండి దానికి ఇంకో ప్రత్యామ్నాయంగా ఇంకో సోర్స్ అంటే ఏమీ లేదు సార్ ఎస్ సార్ రైట్ అంటే ముఖ్యంగా అంటే నీట్ క్వాలిఫై అవ్వకుండా అంటే అడ్మిషన్ కోసం అంటే అబ్రాడ్ వెళ్ళొచ్చా అసలు తీసుకోవచ్చా అంటారా నీట్ క్వాలిఫై అవ్వకుండా స్టూడెంట్స్ అనేది 99.9% అనేది ఎక్కడ తీసుకోవడానికి లేదండి నీట్ క్వాలిఫై అయితేనే వాళ్ళు అబ్రాడ్కి మూవ్ అవ్వాలి ఒకవేళ కనుక లేదు ఖచ్చితంగా అంటే క్వాలిఫై అవ్వకపోతే అండి దానికి కొన్ని లైబిలిటీస్ అనేవి ఉన్నాయండి ఎట్లా అంటే ఫిలిపైన్స్లో ఫస్ట్ బిఎస్ కోర్స్ అనేది చేస్తారు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ ఈ బిఎస్ కోర్స్ అనే టైంలో వీళ్ళు నీట్ అనేది మళ్ళీ ఒకసారి రాసుకొని క్వాలిఫై అయితే కనుక మెడిసిన్ నుంచి వీళ్ళు వెళ్ళొచ్చండి అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే కూడా మేము ఎవరన్నా పిల్లలు కొంచెం హెల్త్ బాగోక కొంచెం బాగా ఎగ్జామ్స్ రాయని వాళ్ళు కొంచెం ఐపీఈలో మంచి మార్క్స్ ఉండి కొంచెం వీళ్ళు చదవగలరు అనుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము నీట్ కోచింగ్ సెంటర్లో మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి వాళ్ళని ఖచ్చితంగా క్వాలిఫై చేయించే నెక్స్ట్ స్టెప్ కింద మేము తీసుకెళ్తున్నామండి నీట్ క్వాలిఫై అవ్వకుండా ఫిలిపైన్స్ వెళ్ళటం అనేది ఫిలిపైన్స్ అనే కాదు ఏ కంట్రీ వెళ్ళటం కూడా జరగదండి ఓకే అండి అంటే ఫిలిపైన్స్లో అంటే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కూడా అంటే లాంగ్వేజ్ పరంగా అక్కడ ఏమైనా లాంగ్వేజ్ ఉంటుందా ఇన్ కేస్ లాంగ్వేజ్ ఉంటే కనుక అంటే దానికి సంబంధించి ఏమైనా టెస్ట్ ఉంటుందంటారు యాక్చువల్గా ఫిలిపైన్స్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా
అందరూ 99.9% అందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారండి. అంటే చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు, అంటే చాలా సింపుల్ ఇంగ్లీష్. అంటే మన డైలీ బేసిస్లో డైలీ మన ఏదైతే రెగ్యులర్ టైంలో ఎట్లా అయితే ఇంగ్లీష్ మాట్లాడతారో అదేవిధంగా మాట్లాడారు. అంటే చాలా హార్డ్ ఇంగ్లీష్ అనేది, చాలా లాటిన్ ఇంగ్లీష్ అనేది కూడా వాళ్ళు మాట్లాడరు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే తగాలని ఉంటుందండి, అది కూడా వాళ్ళ స్క్రిప్ట్ అంటూ ఏం లేదండి. వాళ్ళు కూడా ఏదన్నా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడినా సరే, వాళ్ళు ఏమైనా రాసుకోవాలన్నా కూడా ఇంగ్లీష్ స్క్రిప్టెడ్ దాంట్లో రాసుకోవాల్సిందే. ఆ లాంగ్వేజ్ విషయంలో ఎలాంటి బ్యారియర్ లేదండి. వాళ్ళ మీడియం ఆఫ్ టీచింగ్ అనేది కూడా ఇంగ్లీష్లోనే చెప్పడం జరుగుతుందండి. ఓకే సార్. సార్ హరిబాబు సార్ మీరు చెప్పండి, అంటే చాలా వరకు ఇక్కడ ప్రతి ఒక్క సంస్థ వాళ్ళు ఇక్కడ మాకు హాస్టల్స్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. మీరు మెస్ అవన్నీ కూడా చెప్పారు. సో ఇప్పుడు పేరెంట్స్కి అది నిజం అని ఎలా తెలుసుకోవటం అంటారు? మేడం, ఇంతకుముందు చెప్పినట్టు 2012-13 నుంచి మన కన్సల్టెన్సీ అక్కడ రన్ అవుతుందండి. 2015-16 నుంచి మేము హాస్టల్ ప్రొవైడ్ చేసామండి అక్కడ. ఇప్పుడు ఒకటి, చాలామంది ప్రీవియస్ స్టూడెంట్స్ ఉన్నారండి, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడచ్చు మేము చెప్పింది కరెక్టా కాదనని. ప్లస్ మళ్ళీ మీకు అక్కడ సంబంధించిన ఆన్లైన్ వీడియోస్ కూడా మేము చూపిస్తామండి. అక్కడ పేరెంట్కి డౌట్ ఉంటే చూడొచ్చు. చాలామంది ఇక్కడ చదువుకొని కంప్లీట్ అయ్యి వచ్చిన పిల్లల రిఫరెన్స్ కూడా మేము నెంబర్స్ ఇస్తామండి, వాళ్ళని అడగమనండి. ఇంకా మేము ఎటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నందుకు కూడా ఆ స్టూడెంట్స్ కూడా మీకు పేరెంట్స్ కంపల్సరీ చెప్తారండి. ఓకే సార్, మీరు చెప్పండి. అంటే మెయిన్గా అంటే నీట్ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి అంటే స్టూడెంట్స్ బేసిక్గా భయపడతారు, కంపల్సరీ భయపడతారు. సో ఆ ఫోబియా అనేది కూడా వాళ్ళలో ఉంటుంది. ఆ ఫోబియా పోగొట్టడానికి అంటే మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? నీట్ అనేది యాక్చువల్గా నీట్ క్వాలిఫై అయ్యే పిల్లలు అనేది అక్కడ రావడం జరుగుతుందండి. అండ్ నీట్తో క్వాలిఫై అయ్యి వస్తున్నారు కదా, ఆల్రెడీ వాళ్ళు కంప్లీట్ చేసుకుని వస్తున్నారు. ఇంకా వాళ్ళ ఒకసారి నీట్ రాసి పాస్ అయ్యి వచ్చిన తర్వాత నీట్తో వాళ్ళకి ఎలాంటి పని ఉంటుందండి. ఓకే సార్, మెయిన్గా అంటే ఇప్పుడు ఆ ఆడపిల్లల విషయంలో చూస్తే కనుక మీరు సెక్యూరిటీ పరంగా ఆల్రెడీ చెప్పారు, అంటే తెలుసుకోవటం ఎలా అనేది కూడా మీరు చెప్పారు. అంటే వాళ్ళకి ఏ విధంగా గైడ్ చేస్తారు? మీరు చెప్పినట్టు కాకుండా ఏ విధంగా చెప్తారు సార్? ఏమనండి, ఒకసారి రిపీట్ చేయండి. అంటే ఆడపిల్లల పరంగా సెక్యూరిటీ పరంగా మీరు చెప్పారు ఆల్రెడీ. అవునండి. పేరెంట్స్కి ఎలా తెలుసుకోవటం అనేది కూడా మీరు చెప్తారు. అవునండి. సో వాళ్ళకి కన్ఫర్మ్గా ఇది ఇక్కడ ఉంది అని మీరు ఏం చెప్తారు, ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? లేదండి, వాస్తవంగా ఏంటంటే మేము ఇందాక చెప్పినట్టు స్టూడెంట్ రిఫరే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు ప్రీవియస్ చదువుకుని ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదండి, అంటే ఈ కరోనా సిచ్యువేషన్లో అందరూ ఇండియాకి వచ్చారండి, వాళ్ళ నెంబర్స్ ఇస్తానండి కంప్లీట్గా. ప్రజెంట్ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయండి. ప్లస్ మనకి ఇప్పుడు అక్కడ నుంచి లైవ్ కూడా మనం ఇవ్వచ్చు, అక్కడ సీసీ కెమెరాస్ అన్ని లైవ్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హాస్టల్స్ అన్ని బంద్ ఉన్నాయండి అక్కడ. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మరి ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, జనవరి కానీ ఫిబ్రవరిలో అని అనుకున్నారు. కాకపోతే మే ఆర్ జూన్ అంటున్నారు మేడం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అన్నారండి, నెక్స్ట్ ఇప్పుడు మే ఆర్ జూన్ అంటున్నారు. చూడాలండి, అంటే తొందరగానే పిల్లలందరూ వెళ్ళాలనుకుంటున్నాం, మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం తొందరగా. ఓకే సార్, ఫిలిపైన్స్లో ఎంబీబీఎస్ కోర్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదే ఇవాల్టి కెరీర్ ప్లస్ స్టేట్ ఇన్ టు సాక్షి.